भैया दुम्मू दुलपेशिं भैया दुम्मू दुलपेश पवर स्टार माला बैक एड़पू नवे अंदर पलिपो लेकिन बाक्स आफी बदल लेकिन इंतमंदर वा पवर स्टार पवन कल्याण मल्ल बैठक चला मतलब प्रत्येक चूरल की पेदवा की रेडियस की प्रत्येक డైలాగ్ రాని గారి సినిమా చూస్తే ఏడిపోవచ్చు లాస్ట్ మూమెంట్ రాజకీయాల్లో ఉన్నా ఇలానే సినిమాలు తీయాలని కోరుకుంటున్నా అన్నా రాజకీయాలకు రావాలా రాజకీయాలు దుమ్ము దులిపేసేయాలా సేమ్ ఇట్లా రాజకీయాలు దుమ్ము దులిపాలా సినిమాలో దుమ్ము దులిపేయాలా ఆల్ టైమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆల్ టైమ్ రికార్డ్స్ బ్రేక్ నేషన్ సీన్ నెక్స్ట్ సీన్ అయితే కోరుకుంటున్నా నేను పక్క సీన్ అయితే జై సీన్ అయితే కామెడీ సీన్ పవన్ కళ్యాణ్ బాగుంది సూపర్ పవన్ కళ్యాణ్ ఎలా చేస్తారు సూపర్ యాక్టింగ్ పవన్ కళ్యాణ్ మెసేజ్ ఎలా ఉంది లేడీస్ గురించి అంటే లేడీస్ కి అంటే వాళ్ళ ఐ మీన్ లేడీస్ కి రెస్పెక్ట్ ఇవ్వాలని లేడీస్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళని వాళ్ళ సెల్ఫ్ డిటర్మినేషన్ పవన్ కళ్యాణ్ అంటే 3 సంవత్సరాల తర్వాత వచ్చాడు కదా ఈ ఇందులో ఎలా ఉన్నాడు లాయర్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సూపర్ అసలు బ్లాక్ బస్టర్ డైలాగ్ ఏమన్నా చెప్తారా జరగొద్దు ఇలా జరగకూడదు బ్రో ఎలా ఉంది మూవీ బ్రో మీకు ఆల్్రెడీ తెలుసు ఇది నా థర్డ్ డే మూవీ చూడడం నాకసలు ఆ వెళ్ళకపోతున్నా మళ్ళీ మళ్ళీ వచ్చి చూస్తున్నా మూవీకి ఒకసారి అడి పోస్టర్ కొంచెం కెమెరా కవర్ చేసుకో బ్రో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి తోటి మొదలైంది ఆ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే మొదలైంది ఎక్కడన్నా చిన్నగన్న తగ్గింది ఆ క్రేజ్ చిన్న కూడా తగ్గలేదు ఆ క్రేజ్ ఆ గ్రేస్ ఆ అన్నీ ఎవ్రీథింగ్ ఇప్పటివరకు చిన్న కూడా తగ్గలేదు అది అట్లనే మెయింటైన్ చేస్తుండు 3 ఇయర్స్ తర్వాత చూసినాం కదా మళ్ళీ మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ దట్టు వకీల్ సాబ్ లుక్ వకీల్ సాబ్ లుక్ లో మాత్రం బ్రో మావాడు తగ్గలేదు అసలు మళ్ళీ మెయిన్ గా స్టోరీలోకి వెళ్తే ఒక అమాయకులైన అమ్మాయిలకి అన్యాయం జరిగితే జరగద్దు అన్న ఒక ఉద్దేశంతో ఆయన వదిలేసిన ప్రొఫెషన్ ని మళ్ళీ తీసుకొని చాలా అంటే చాలా బాగా ఫైట్ చేశాడు బ్రో నిజంగా దానిలో హైలైట్ అనిపిస్తుంది అంటే నాకు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మళ్ళీ ఆ సాంగ్ బ్రో నిజంగా ఆ మగువా మగువా సాంగ్ దానిలో మొత్తం చూపించిండు ఆ అమ్మాయి ఏంది అమ్మ ప్రేమేంది నీ దగ్గులాలనో ప్రేమకు పాలనో ప్రతి ఒక్క మగవాడు పసివాడు అసలు ఆ లైన్స్ కరెక్ట్గా పవన్ కళ్యాణ్ కోసమే రాసినట్టుంది నిజంగా సినిమాలో బ్రో ఫైట్స్ ఆ కోర్టులోనే లేవట్ లేవట్ ఎత్తేస్తున్నాడు బెంచ్లని ఫ్రస్ట్రేషన్ ఆపుకోలేక మళ్ళీ ఆ బార్ కౌన్సిలింగ్లో బార్ కౌన్సిల్ ఇచ్చి మళ్ళీ ఎక్స్క్యూజ్ చేసి మళ్ళీ వచ్చిన తర్వాత కూడా కంట్రోల్ వాచ్ పట్టుకొని కంట్రోల్ చేసుకుంటా ఉంటాడు యాంగర్ మేనేజ్మెంట్ కొద్దిగా వచ్చింది కానీ ఆ యాంగర్ మేనేజ్మెంట్లో కూడా మాకు ఆ ఫైట్ సీన్స్ మాత్రం స్టైల్ మళ్ళీ ఆ ఫైట్ సీన్స్ బ్రో అసలు మామూలులే లేవు పోపించిండు ఒక్కొక్కనికి ఆ మెట్రో సీన్ ఫ్లైట్ ఫైట్ అరే అమిత్ గడ వచ్చిండు ఇలాగ ఈడెందుకు వచ్చిండు అర్థం కాలే కానీ అయిపోయింది ఇంకా వానికి పూజగ్రహానికి పనికిరాని పువ్వుని చేసేసిండు వాడిని అమిత్ గాని ఆఖరికి సినిమా మాత్రం ఎక్సలెంట్ బ్రో నాకు మళ్ళీ ఆయన పేరుకే పేరే కదా పవర్ స్టార్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎలా ఉంది యాక్షన్ అసలు మామూడు నువ్వు యాక్టింగ్ గురించి అడగద్దు ఇంకా ఎలా ఉంది అని అడగద్దు ఎంత బాగుంది అని మాత్రమే అడగాలి నిజంగా మేము మాత్రం ఫిదా బ్రో మళ్ళీ ఇతిహాసం రోల్ యాక్చువల్గా చిన్నగా ఉంది కానీ ఉన్న కొద్దిసేపు అయినా బాగుంది బ్రో మంచి ఎమోషనల్ టచ్ ఇచ్చింది బీజిఎం తమ్మని చాలా బాగా చేశాడు ఆఫ్టర్ 3 ఇయర్స్ ఎలా బా సూపర్ కంబ్యాక్ మామూలుగా లేదు లాస్ట్ సినిమా అజ్ఞాతవాసితో అసలు డిసప్పాయింట్ అయ్యాం మేము మాత్రం దీనికి పిచ్ ఎక్కిచ్చేసాడు మామూలుగా లేదు ఇంకా ప్రకాష్ రాజు వీళ్ళంతా యా సైమల్టేనియస్గా రెండు బాగున్నాయి వాళ్ళిద్దరి కాంబినేషన్ కోర్ట్ సీన్స్ చాలా బాగా చేశారు వాళ్ళిద్దరు కంబ్యాక్ ఫిలిమా ఎస్ ఎస్ అండ్ మూవీలో స్టోరీ ఎలా ఉంది అండ్ లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వాలన్న పాయింట్ ఎలా చూపించారు మూవీ స్టోరీ వైజ్ ఆల్రెడీ చూసిన మూవీయే కదా పింక్ తమిళ్లో కూడా వచ్చింది ఆల్రెడీ స్టోరీ వైజ్ కామన్ బట్ డైలాగ్స్ కానీ వాళ్ళ గురించి రెస్పెక్ట్ ఇచ్చే చాలా చాలా అంటే చాలా బాగుంది సినిమా బ్లాక్ బస్టర్ సినిమా పరంగా అసలు పవన్ కళ్యాణ్ అంటేనే ఇక చెప్పుకో ఇంకా మాటలు లేవండి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అంటేనే ఒక మేనరిజం సినిమా పరంగా బాగానే ఉంది సినిమాలో మేనరిజం డబుల్ అయిందా డబుల్గా టిబల్ అని కూడా చెప్పొచ్చు మేనేజర్ లాస్ట్ క్లైమాక్స్లో అసలు సినిమా ఇక సెకండ్ హాఫ్ అయితే అసలు ఇక నీకు ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఏమి ఉండదు ఇప్పుడున్న లేడీస్కి అయితే చాలా మెసేజ్ ఒక మెసేజ్ ఇచ్చిండు పవన్ కళ్యాణ్ అయితే సెల్ఫ్ ప్రొడక్షన్ ఆడవాళ్ళు ఎలా ఉండాలి అదే ఎలా నడుచుకోవాలి మీరు వెళ్తే ఆడవాళ్ళు మగవాళ్ళలాగా అర్ధరాత్రి వెళ్తే ఆడవాళ్ళు ఇంకొకటి ఏదో ఉందండి మూవీలో మేనేజర్ కూడా బాగా చూపించిండు ఆడవాళ్ళకు కోర్టులో వాదించడం కానీ వాళ్ళకు చెప్పడం కానీ వాళ్ళ గురించి ప్రొటెక్షన్ బాగా మాట్లాడాడు
ఆర్ యూ వర్జిన్ అని ఒక డైలాగ్ ఉంది, అది యాక్చువల్గా ప్రకాష్ రాజు అడుగుతాడు కోర్టులో, అది మళ్ళీ పవన్ కళ్యాణ్ అబ్బాయిని అడుగుతాడు వాళ్ళ కోనాయం మరి మీ కోనాయం అని అడుగుతాడు. అది చాలా బాగా చూపించాడు. ఇప్పటివరకు ఏ సినిమాలో అట్లా చూపించలేడు నాకు తెలిసి అయితే ఆడమగ సహకారం అని. ఇది ఏదో కొత్తగా ఉంది, ఒక కొత్త పాయింట్ని తీసుకొని వకీల్ సాబ్ అని కొత్తగా డిజైన్ చేసిండు మన వేణు శ్రీరామ్, చాలా బాగా చేసిండు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే డైరెక్టర్ ఆల్రెడీ దేశంలో ఎన్నో మంది డైరెక్టర్లు ముందుకు వస్తారు, చాలా మంచిగా చూపించిండు. అసలు ఎలా ఉన్నా సినిమా? సినిమా సూపర్ హిట్ అన్నా, ఇందాక చూశాను. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం తమ్మని చంపేసిండు. పవన్ కళ్యాణ్ సినిమా చాలాతో చూసాం కాబట్టి చాలా వెయిటింగ్ మూవీ, మస్తు ఉంది కంటెంట్, సినిమా బ్యాక్ చాలా బాగుంది, మ్యూజిక్ డైలాగ్స్ మాత్రం వెరీ సూపర్. లాయర్ గెటప్లో పవన్ కళ్యాణ్ మేనరిజం ఎలా ఉంది? చాలా, ఆయనకి ఎప్పుడు ఏ గెటప్ ఇచ్చినా అనే ఒక లాయర్ గెటప్ అని కాదు, ఈవెన్ ఏదేసినా కానీ దానికి పాత్రకి ఏమంటారు పర్ఫెక్ట్ చేస్తాడు, పర్ఫెక్ట్ పర్ఫెక్షన్ అంతే. లేడీస్ గురించి ఎలా చూపించారంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి? రెస్పెక్ట్ అంటే ఇప్పుడు కంటెంట్ వచ్చేసి సెల్ఫ్ ప్రొటెక్షన్ నుంచి కరెక్ట్, ఇప్పుడు నా వీడియోస్ జరుగుతుంది దాని గురించి చాలా క్లియర్ కట్గా చాలా కరెక్ట్గా పవర్ఫుల్గా ఉంది, చాలా పవర్ఫుల్గా ఉంది. అందరికీ ఎవరైనా చూడొచ్చు, ఫ్యామిలీ సమేతంగా చూడొచ్చు సినిమా, దీనిలో ఏ రకమైన ఏమంటారు అది ఇది లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 3 ఇయర్స్ తర్వాత వచ్చాడు కదా, అండ్ రాజకీయాలు అవునవునవునవును కంప్లీట్ సినిమా దూరంగా ఉండకుండా. అట్లా ఏం లేదు, ఆయన ఇంతకుముందు మామూలుగా బయట అన్నట్టే ప్రొఫెషన్ ప్రొఫెషనే సినిమా ఆయన వృత్తి ఏం చే ఫస్ట్ నుంచి చేసేది హీరో ఏమంటారు సినిమాలు తీసడం కాబట్టి సినిమాలు తీసడం. సో ఆఫ్టర్ సినిమా తర్వాత వచ్చేసి ఆయన వర్క్ అది ఓకేనా, దానికి సంబంధం ఏం లేదు. సో పర్ఫెక్ట్ ఫ్యాన్స్ మిస్ అవుతున్నా కానీ ఓకే, అది వాటర్ ఇట్ ఇస్ ఆయన పర్సనల్ అది ఓకేనా. బట్ మనకి 3 ఇయర్స్ తర్వాత ఇచ్చిన బ్లాక్ బస్టర్ మొత్తం చాలా పర్ఫెక్ట్ సూపర్ ఉంది, చాలా బాగుంది భయ్యా, చాలా చాలా బాగుంది అన్న అన్న డైలాగ్ కానీ 2-3 ఇయర్ బ్యాక్ వచ్చిండు మళ్ళీ చాలా బాగుంది సినిమా, డైలాగ్స్ కానీ కొత్త క్యారెక్టర్ బాగుంది, చాలా మంచి సినిమా, పాటలు కానీ సెంటిమెంట్ కానీ అన్న మాటలు డైలాగ్ ప్రతి డైలాగ్ కానీ చాలా బాగుంది. నేను ఎప్పుడు చూద్దామా ఇప్పుడుదా వెయిటింగ్ చేసినా కానీ ఇప్పుడు చూస్తున్నాను, నిన్న వద్దాం అనుకున్నాను నాకు బయట పోయిండే, చాలా బాగుంది సినిమా మొత్తం సూపర్ హిట్, 100 డేస్ హిట్ కావాలని కోరుకుంటున్నా. కిరాక్ ఉంది సినిమా మొత్తం, కొత్త పవన్ కళ్యాణ్ యూస్ అవ్వ ఈ సినిమా, ఈ సినిమాలో కానీ క్యారెక్టర్ అయితే కిరాక్ ఉంది, క్యారెక్టర్ అయితే అసలు పిచ్చ ఇంటర్వ్యూలో అయితే నాకు పిచ్చి లేచిపోయింది, కానీ డైలాగ్ కానీ సెంటిమెంట్ కానీ అని ఒక పోరాటం చేసే ఉద్యమం కానీ చాలా చాలా బాగా చేశాడు. ఈ ఏ సినిమా ఈ క్యారెక్టర్ ఎప్పుడు కానీ ఈ క్యారెక్టర్ వేయలే, కొత్తగా చేసిన కానీ చాలా మంచిగా చేసిండు, చాలా చాలా స్టైల్గా ఉంది, మంచిగా ఉంది, ఎక్సలెంట్. పవన్ కళ్యాణ్ యాక్షన్ ఇంతకుముందు లాగా కాకుండా ఇప్పుడు బాగుంది, చాలా పర్ఫెక్ట్గా చేశారు పవన్ కళ్యాణ్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్, మంచి మూవీతో వచ్చాడు పవన్ కళ్యాణ్. యా డెఫినెట్గా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా మంచిగా ఉంది పర్ఫార్మెన్స్. సో లాస్ట్ మూవీస్ కంటే ఈ మూవీ పవన్ కళ్యాణ్ చాలా మంచి పేరు తీసుకొచ్చింది, ఆయన పెర్ఫార్మెన్స్ ఇస్ సూపర్, సినిమా సూపర్. ఏం నచ్చింది మీకు సినిమాలో బాగా ఆకట్టుకున్న అంశాలు? అంటే లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ యాక్చువల్లీ, అంటే మన సమాజంలో ఆడవాళ్ళకు ఎలాంటి సెక్యూరిటీ లేదు కదా, వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్గా ఆలోచించి వాళ్ళు అట్లా ముందుకు పోతే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే తీశారు, అంటే లేడీస్ ధైర్యంగా ఉండాలని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు లాయర్గా ఎలా చేశారు? పర్ఫెక్ట్, అసమ్ అసమ్ యాక్టింగ్, అంటే ఇదివరకు తీసిన సినిమాల కంటే కొంచెం కాదు బాగానే, బాగా డైలాగ్స్ ఈ సినిమాలో డిఫరెంట్, మైండ్ బ్లోయింగ్, అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేనంటే నేను కాదు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, క్యూరియాసిటీతో ఉన్నాం యాక్చువల్గా మూవీకి ముందు, ఎలా చెప్తారు ఎలా చేస్తారంటే ఇది పింక్ రీమేక్ కాబట్టి అంటే మామూలుగా అసలు ఎట్లా అంటే ఫ్యాన్స్కి ఎట్లా ఉంటుంది అంటే ఎలా చేస్తాడు అనేది క్యూరియాసిటీ ఉంటుంది కదా, మా అంచనాలకు తగ్గట్టే అంతకు మించి చేశారని నా అభిప్రాయం. రాజకీయాల్లో ఉంటూనే సినిమాలు తీయాలని కోరుకుంటున్నారు, దూరంగా ఉండద్దు, సినిమాలకు దూరంగా ఉండొద్దు అని ఎప్పుడు అనుకోము, బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇక్కడ కావాలి, ఆయన ఉద్దేశం ఏంటంటే ఇక్కడైనా అక్కడైనా ప్రజాసేవే కదా. అంటే గర్ల్స్ చూడాలి, మెయిన్లీ గర్ల్స్ పక్క చూడాలి, సూపర్ ఉంది, అందరు సేఫ్గా వెళ్ళాడు, సేఫ్గా చూసుకోవాలి, ఎలాగైనా శానిటైజ్ చేసుకొని మాస్క్ స్పెట్స్ అన్నీ పెట్టుకోవాలి. ఇంకా సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది, ఎవ్రీ సీన్ సూపర్, ఇంకా పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, రియల్గా డైరెక్ట్గా ఎలా ఉంటుంది పొలిటికల్ స్పీచెస్ అలానే చేశారు, ఇంకా ఆసమ్ ఉంది మూవీ, అయితే చూడొచ్చు మంచిగా. లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది ఎలా చూపించారు? చాలా బాగా చూపించారు, లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వాలి ఎలా ఉండాలి అనేది చాలా బాగా చూపించారు.
యాక్చువల్గా అంటే ఎవరైనా చిన్న హీరో చేస్తుంటే అందరికి తెలియదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు చెప్పారు కాబట్టి ఇంకా అందరు సోషల్ ఎవరినే సూపర్ వస్తుంది, అందరికీ బాగుంటుంది అన్నమాట. చూసాం ఎలా ఉంది సినిమా? సూపర్. బాగుందా? పవన్ కళ్యాణ్ ఫైట్ బాగా చేస్తాడా? చూసారా బాగుందా? బాగుంది. బాగానే ఉంది అన్న. సెకండ్ హాఫ్ మొత్తం కిరాక్ సినిమా బాగుంది, బాగానే కొట్లాడింది పవన్ కళ్యాణ్, ఆఖరి గెలిచిండు. త్రీ ఇయర్స్ తర్వాత వచ్చాడు కదా, ఎలా ఉన్నాడు? పర్లేదు, చాలా బాగుంది, చాలా బాగానే చేస్తారు. బాగుంది. మన యూత్ అనేది డెవలప్ కావాలి ఫస్ట్, మన మైండ్ సెట్ అనేది చేంజ్ అవ్వాలి అంతే. సినిమా మాత్రం సూపర్ సార్. ఫైన్ అండి. సూపర్ సూపర్ యాక్టింగ్, యాక్టింగ్ సూపర్ ఉంది. త్రీ ఇయర్స్ తర్వాత వచ్చాడు కదా, ఎలా ఉన్నాడు? కంబ్యాక్ ఫిల్మ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అండి, ఏం తగ్గింపు ఏం లేదు. సినిమా షూటింగ్ సూపర్ బాగుంది. ప్రకాష్ రాజు గారు తమన్ మ్యూజిక్ ఎలా ఉంది? బీజిఎం హైలైట్ అండి, తమన్ రాక్ అండి. సెకండ్ హాఫ్ బాగుందండి. లేడీస్ గురించి బాగా చెప్పాను, లేడీస్ గురించి బాగా చూపించేయండి. అంటే ఈ సొసైటీలో లేడీస్ అన్యాయం అయిపోతారు కదా, వాళ్ళ గురించి లాయర్ తరఫు నుంచి లేడీస్ని చూసే దృష్టికోణం ఎలా అంటే మార్చుకోవాలి? మార్చుకోవాలి, అబ్బాయిలు లేడీస్ చూసే విధానం మార్చుకోవాలి. స్టార్ ఎలా చేశాడు ఆఫ్టర్ త్రీ ఇయర్స్? టూ ఇయర్స్ తర్వాత చాలా బాగా చేసాను. సూపర్ హిట్. సూపర్ సూపర్. గాడ్ ఇస్ బ్యాక్. ఈ సినిమాలో చాలా బాగా చేశాడు. ఇంత సినిమానే కాకుండా రాజకీయంలో కూడా ఇంకా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. జై పవర్ స్టార్. మెసేజ్ ఎలా ఉంది సినిమా? మెసేజ్ చాలా బాగుంది. తను బయట ఎలా చేస్తాడో సినిమాలో కూడా ఆడపిల్లలకి అండగా ఉన్నాడు, చాలా బాగుంది. త్రీ ఇయర్స్ తర్వాత వచ్చాడు కదా, ఎలా అనిపిస్తుంది? త్రీ ఇయర్స్ తర్వాత స్క్రీన్ పైన మా దేవుడిని చూసినాక చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి మరి సినిమాలు చేయాలని, అలాగే రాజకీయాలు కూడా చాలా బాగా రావాలని కోరుకుంటున్నాను. వస్తుంది సూపర్. పవన్ కళ్యాణ్ డైలాగ్స్ హైలైట్. పవన్ కళ్యాణ్ నివేదన తమస్ సూపర్. కోర్ట్ సీన్, కోర్ట్ సీన్ హైలైట్ ఉంది. కోర్ట్ సీన్తోనే సినిమా లేచిపోయింది. సినిమా సూపర్ ఉందన్న. చాలా బాగుంది. కోర్టులో అంత సీన్ చాలా మంచిగా చేశారన్న, చాలా బాగుంది సినిమా. మస్తు యాక్టింగ్ చేశారన్న, సూపర్ ఉంది, చాలా బాగా చేశాడు. ఆడపిల్లల గురించి మెసేజ్ ఎలా చూపి? మంచిగా చెప్పాడన్న ఆడపిల్లల గురించి, కరెక్ట్గా చాలా మంచిగా తీశాడు సినిమా. థియేటర్లో రెస్పాన్స్ బాగుందా? జనాలు బాగా ఫుల్ ఉన్నారన్న. హౌస్ఫుల్ ఉంది. హౌస్ఫుల్ ఉందా? బాగుందన్న. హైలైట్స్? హైలైట్స్ అంటే పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ కంబ్యాక్ అని చెప్పాలి. ఇక తమన్నకి అయితే బీజిఎం ఇచ్చి వాడేసింది. ఇక తమన్నకి అయితే రోజు ఫుల్ మీల్స్ ఇక్కడ నుంచి ఇలా కడుపురిందే తినొచ్చు తమన్నా. ఫుల్గా పెడతా వాళ్ళ అమ్మాయి ఇక్కడ నుంచి. సూపర్ అన్న, సూపర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాట్నం మీడియా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.